హలో పిల్లలు ఎలా ఉన్నారు కొత్త కథకి మొదలు పెడదామా ఈ కథ పేరు మేకపోతు గాంభీర్యం ఓకేనా ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది ఇంటి దారి కోసం వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది చీకటి పడింది కానీ ఇంటికి వెళ్ళే మార్గం కనిపించలేదు ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరుగుతున్న దానికి ఒక రాతి గుహ కనిపించింది ఆ గుహ లోపలికి వెళ్ళి పడుకుంది కొంత సమయం గడిచాక సింహం అక్కడికి వచ్చింది ఆ గుహ సింహానిదే లోపలికి వెళ్ళబోయిన సింహానికి ఆ చీకట్లో మెలమెలా మెరుస్తున్న మేక కళ్ళు కనిపించాయి దానితో భయపడింది సింహం లోపలికి వెళ్లకుండా ఆ రాత్రంతా బయటే కూర్చుంది సింహం జాడ పసికట్టిన మేకపోతూ కూడా భయంతో గడగడ వణికిపోయింది అమ్మో ఇది సింహం గుహ తెలియక వచ్చి చిక్కుకుపోయాను దాని కంట్లో పడితే ఇంకేమైనా ఉందా గుటుక్కున మింగేదు ఎలా ఆపదలను గట్టెక్కేది అనుకుని ఉన్న చోటనే కోలబడిపోయింది మేకపోతు తెల్లవారింది మేకపోతూ దడదడలాడే గుండెను చెక్కబట్టుకుంది పైకి మాత్రం ధైర్యం ప్రదర్శిస్తూ గుహ బయటికి వచ్చింది ఏయ్ ఎవరు నువ్వు సింహాన్ని గద్దించింది గద్దించి అడిగింది ఆ గద్దెంపు వినగానే సింహం భయంగా అయ్యా నేను ఈ అడవికి రాజుని తమరెవరు అంది నా గురించి నీకు వినపడలేదా వినలేదా ఇప్పటి వరకు నేను తొంభై తొమ్మిది సింహాలను చంపి తిన్నాను నూరు సింహాలను చంపితే కానీ నా గడ్డం తీనని వ్రతం పట్టాను నీ కోసమే ఎదురు చూస్తూ నీ గుహలోనే మోటివేశాను నిన్ను చంపితే నా వ్రతం పూర్తవుతుంది అని మేకపోతు గంభీరంగా అంది అంతేకాదు రెండు కాళ్ళు పైకెత్తి సింహం మీదకు దూకడానికి సిద్ధమైంది మేకపోతు మాటలు నమ్మిన సింహం భయపడి అక్కడి నుండి పారిపోయింది ఈ విధంగా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది మేకపోతు నీతి మేకపోతు గంభీర్యం అపాయాన్నించి రక్షిస్తుంది చూసారా పిల్లలు మేకపోతు గాంభీర్యం అంటే ఎలా ఉంటుందో మేకపోతు గాంభీర్యం అంటే మనకి భయం వేసినా అయినా సరే పైకి ఆ భయాన్ని ధైర్యంగా ఉన్నట్టు ఉండాలన్నమాట అప్పుడు అవతలి వాళ్ళు నిజంగా సింహం లాంటి వాళ్ళైనా సరే అయ్యో వీళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారనేసి వాళ్ళు జాగ్రత్త పడతారు మనం కూడా ధైర్యంగా ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవచ్చు అనమాట సో మేకపోతు గాంభీర్యాన్ని ఆ సిచ్యువేషన్స్లో ఉపయోగించవచ్చు అనేసి కథ సారాంశం బాగుంది కదా మేకపోతే గాంభీర్యం కదా ఓకే బాయ్ బాయ్